హాయ్ ఫ్రెండ్, నేను మీకు ఏవి బాబు బద్దవరం మటోలాగర్. నేను మొన్న గోవా వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ మహాదేవ్ టెంపుల్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాం. ఆ టెంపుల్ అయితే మాత్రం చాలా పురాతనమైన ఆలయం. మహాదేవ్ ఆలయం అయితే మాత్రం 12వ శతాబ్దానికి చెందిన శైవ దేవాలయం ఇది. ఇదైతే మాత్రం చాలా అభయారణ్యంలో అయితే ఉంది. అది మీకు మొత్తం హిస్టరీ మొత్తం అంతా ఉందో చెప్తాను. అది భగవాన్ మహావీర్ అభయారణ్యం మరియు మల్లోన్ నేషనల్ పార్క్ యొక్క ఈశాన్య ప్రాంతంలో బోలింగ్ కార్ను గ్రామానికి తూర్పున 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబడి సుర్లా అనే చిన్న గ్రామం సమీపంలో ఉంది ఆలయం. ఈ ఆలయం దగ్గర మనం నడిచి వెళ్తున్నప్పుడు చాలా ఇదొక కాలువ ఇది చాలా బాగుంది. ఇది కాలువ ఇందు మీద స్లా బ్రిడ్జ్లా వేశారు. ఇక్కడి నుంచి మనకు కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మనకి అలసిపోయినప్పుడు కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి. ఫోటోషూట్కి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి గోవా వచ్చిన వాళ్ళు తాగి తందనడానికి కాకుండా ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా చూడొచ్చు ఇక్కడ. అవన్నీ మీకు మంచిది అయితే చెప్తాను. అతి పురాతనమైనటువంటి మహాదేవ్ మందిర్ వరకే మనకు వచ్చాం. ఇది గోవా నుంచి, ఓల్డ్ గోవా నుంచి అయితే దగ్గర దగ్గర 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అది మార్నింగ్ 8 నుంచి 5:30 వరకు క్లోజింగ్ టైం. మేము లాస్ట్లో వచ్చాం. చాలా పురాతనమైన మందిరం, దట్టమైన అడవులు, అందమైన ఆలయం, అతి పురాతనమైన ఆలయం మీకు చూపిస్తాను. నా ఛానల్ ఫస్ట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం మతం చిన్న గ్రామం అయితే మూలింగ్ గ్రామం. ఈ ఆలయం గోవా రాజధాని యొక్క పనాజీ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలోని దేవుడు అయితే మాత్రం శివుడు. ఇక్కడైతే ఆలయం యొక్క విశిష్టత అంతా ఒకటి హిందీలోని ఇంగ్లీష్లోని ఉంది. మీరు ఆ భాషలో వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసి చదువుకోవచ్చు. ఈ గుడి తాలూకు యొక్క హిస్టరీ మొత్తం అంతా కూడా ఉంది. మహదేవ్ టెంపుల్ తంబడి సుర్లా ఇదంతా మీరు పాస్ చేసుకొని మొత్తం మీకు కావాలంటే మొత్తం చదువుకోవచ్చు. నేను చెప్పేదంతా కూడా నిజమే. ఈ పక్కనే ఈ ఆలయం కనిపెట్టినటువంటి పురావస్తు శాఖ ప్రోటోకాల్ ఇది, అది కూడా మీరు చూడవచ్చు. దీని తర్వాత వెంటనే మనం అతి పురాతనమైన ఆలయం దగ్గరికి అయితే మాత్రం వెళ్తున్నాం. ఈ ఆలయం అయితే మాత్రం చాలా అందమైన ఆట, చాలా చాలా అంటే పురాతన కాలం. ఇది 12వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆలయం. ఆలయం మొత్తం అంతా కూడా రాతితోటే చూసారు కదా. చాలా చిన్న ఆలయంలో కనిపిస్తుంది కానీ చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం చుట్టుపక్కల అంతా కూడా మంచి పార్కుగా నీట్గా అందంగా తయారు చేశారు. ఇదైతే మాత్రం మీరు తప్పకుండా చూడొచ్చు. చూసారు కదా, ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఆ ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో మీకు పెడతాం. చూడడానికి అయితే మనం రెండు కళ్ళు చాలు, అంత అందంగా ఉన్నటువంటి ఆలయం ఇది. అయితే చాలాసేపు చూసాం. ఎంతసేపు ఇంత పురాతనమైన ఆలయాలు అంటే నాకు చాలా ఇష్టం. అది మీకు అందరికీ చూపించడానికి చేసే ప్రయత్నం అయితే నాకు ఇంకా బాగా ఇష్టం. ఆ ఎదర మండపం కూడా మొత్తం అంతా రాయే, పైన ఉన్నది కూడా మొత్తం రాయే. లోపలైతే మాత్రం చాలా, ఇంకా నేను చెప్పలేని మాటలతో నాకు చాలా అందంగా ఉన్నది. పార్క్ కూడా చాలా నీట్గా తయారు చేశారు. చూసారు కదా తులసి మొక్క, చూసారు కదా రాళ్ళు, చాలా రాళ్ళు అయితే మనం చాలా కూల్గా ఉన్నాయి. మరి చాలా అంటే చాలా నీట్గా ఉంది. చూసారు మొత్తం పువ్వులని ఎలా తయారు చేశారు. మెట్ల మార్గం ఇది పైకి లోపల గర్భగుడిలోకి వెళ్ళేది. మొత్తం అంతా కూడా రాయే, రాతితో నిర్మించుకున్నటువంటి అతి పురాతనమైన ఆలయం. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇలాంటి ఇంత 12వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆలయం నేను ఇంకా 2-3 చూశాను కదా. వాటి మీద అయితే ఇవి ఇంకా నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. చూసారు స్తంభాలు ఎన్ని ఉన్నాయి, స్తంభాల మీద డిజైనింగ్, చాలా నైపుణ్యం కలిగినటువంటి హస్తకళ వారి చేత చెక్కించినటువంటి రాతి విగ్రహాలు. చూసారు పైకప్పులోని పైకప్పు, మండపం యొక్క పైకప్పు ఎంత డిజైన్ చేశారు ఆ కాలంలో. ఇప్పుడైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసినటువంటి సిమెంట్ పెట్టి అతికించేస్తున్నాం. చూసారు కదా చాలా అంటే చాలా నీట్గా ఈ ఆలయం యొక్క చాలా
అప్పటి 12వ శతాబ్దంలో ఉన్నటువంటి దాని కూడా మీకు కనిపిస్తుంది. చూసారా, నాగబాబు యొక్క తలలేదు, అది ఇది వినాయకుడి ఆలయం. చూసారు కదా, ఈ జంట పాములు, నాగదేవతల విగ్రహాలు. ఆలయం లోపల అయితే మాత్రం చాలా అంటే చాలా, ఇది నేను మాటల్లో వర్ణించలేను. ఆర్కియాలజిస్ట్ వారు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు. చూసారు కదా, మొత్తం ప్రతి అనువును కూడా డిజైనే. మనకి చూడడానికి రెండు కళ్ళు చాలా చేత ఆలయం అంత చాలాసేపు చూశాను. చాలాసేపు అంటే చాలాసేపు లోపల శివలింగాన్ని కూడా తీద్దామనుకున్నాను, కానీ వాళ్ళు ఫొటోస్ తీయకూడదు అన్నారు, దాని చేత నేను తీయలేదు. చూసారు కదా విగ్రహాలు, ఈ ఆలయం బయటను కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, అమేజింగ్ ఫ్రెండ్స్. చాలా చాలా నీట్గా తీశాను నేను అయితే మాత్రం మీకోసం. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. చూసారా డిజైనింగ్, నాకైతే మాత్రం నిజంగా యాక్సెల్తో నిర్మించినట్టు అనుభూతి అయితే నాకు కలిగింది. ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం, లాస్ట్లో కూడా మీకు ఫొటోస్ పెడతాయి. చూసారు కదా, మొత్తం పైద కూడా మొత్తం అంత రాయే. ఆలయం పై గోపురం కొంచెం చల్ల చెదరిగా అనిపించింది, కాకపోతే అది చాలా పురాతనం కాబట్టి పడిపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అది ఎంతవరకు ఏంటన్నది నాకు కూడా తెలీదు. ఆలయం సరౌండింగ్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 4 స్తంభాలు, ఏనుగులు మరియు గొలుసులతో శిల్పాలతో అలంకరించబడినటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులతో నిర్మించబడినటువంటి ఆలయం ఇది. చాలా అందమైన ఆలయం. ఈ ఆలయం అయితే మాత్రం తప్పకుండా మీరు దర్శించుకోవాలి. మండపం మధ్యలో తలలేని నంది విగ్రహం ఒకటి కూడా ఉంటుంది, అది కూడా మీరు చూడవచ్చు. దాని చుట్టూ 4 సరిపోలే స్తంభాలు కూడా ఉన్నాయి. కదంబరాజు యొక్క చిహ్నం కూడా ఉంది అక్కడ, అది కూడా చూడవచ్చు. ఈ ఆలయం విశిష్ట పండుగ ఎప్పుడైతే చేస్తారంటే మహాశివరాత్రి రోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో శివుని పూజలు ఘనంగా జరుపుకుంటారు. ఇది ఆలయ యొక్క విశిష్టత. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మేము అయితే మాత్రం ఇక్కడ చాలా చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ ఆలయం 12వ శతాబ్దంలో అయితే ఒక ఎత్తు, దాని చుట్టూ ఉన్నట్టు పార్క్ అయితే ఇంకా మరొక ఎత్తు. చుట్టూ పార్క్ అయితే మాత్రం చాలా అందంగా తయారు చేశారు. ఇది ఒక నది, ఇక్కడ స్నానాలు చేస్తారు శివరాత్రి టైంలో ఇక్కడ స్నానం చేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటారు. అదే నది. చూసారు కదా, మేమైతే 5 కూడా చాలా ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేసాం. చీకటిపాటి టైంలో, ఈవినింగ్ టైంలో 5:30 టైంలో మేము వెళ్ళాం. అప్పుడు ఇంకా ఆలయం అయితే మూసేస్తారు, కానీ వెళ్ళాం, చూసి ఆనందించాం. ఇక్కడ మాత్రం ఫుడ్కి అయితే మాత్రం స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది, బజ్జీలు పకోడీలు అన్నీ వేస్తారు, కాదు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ బాటిల్ అయితే 20 రూపీసే, మీరు తాగొచ్చు. ఇక్కడ చూసి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఏమైనా తినాలనుకుంటే తినచ్చు, బజ్జీలు గారెలు అన్నీ దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.